హాయ్ స్టూడెంట్, టుడే కరెంట్ అఫైర్. 2023 సంవత్సరంలో జరిగిన మిస్ ఇండియా యుఎస్ఏ ఎడిషన్ ఎన్నోవది. ఆప్షన్ ఏ 41వ, ఆప్షన్ బి 40వ, ఆప్షన్ సి 39వ, ఆప్షన్ డి 42వ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 41వ. ఈ పోటీ భారతీయ అమెరికన్ ప్రజల కోసం నిర్వహించబడింది. ఇందులో మొత్తం 25 మంది పాల్గొన్నారు. ఈ పోటీలో రిజువల్ మైనీ విన్నర్గా నిలిచింది. ఈమె యుఎస్ఏలోని మిచిగాన్లోని వైద్య విద్యార్థి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల మిషన్ అంటార్కిటికాను ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ ఏ అజయ్ భట్, ఆప్షన్ బి రాజ్నాథ్ సింగ్, ఆప్షన్ సి అమిత్ షా, ఆప్షన్ డి ద్రౌపది ముర్ము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అజయ్ భట్. ఈయన ప్రస్తుతం కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా ఉన్నారు. ఈయన మిషన్ అంటార్కిటికాను జెండా ఊపి ప్రారంభించారు. ఇది న్యూఢిల్లీ నుంచి ప్రారంభమైంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ దేశ సాయుధ బలగాలు తమ అత్యుత్తమ పనితీరుకు గౌరవనీయమైన గోల్డెన్ ఔల్ అవార్డుతో సత్కరించబడ్డాయి? ఆప్షన్ ఏ చైనా, ఆప్షన్ బి శ్రీలంక, ఆప్షన్ సి సింగపూర్, ఆప్షన్ డి భారతదేశం. ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి భారతదేశం. భారత సాయుధ దళాలు తమ అత్యుత్తమ పనితీరుకు ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ ఔల్ అవార్డుతో సత్కరించాయి. విశేషమైన ప్రదర్శనలో శ్రీలంకలోని డిఫెన్స్ సర్వీసెస్ కమాండ్ అండ్ స్టాఫ్ కాలేజ్ డిఎస్సిఎస్సి ప్రతిష్టాత్మకమైన కమాండ్ అండ్ స్టాఫ్ కోర్సును అభ్యసిస్తున్న భారత సాయుధ దళాలకు చెందిన 3 అధికారులు తమ అత్యుత్తమ ప్రదర్శనకు గౌరవనీయమైన గోల్డెన్ ఔల్ అవార్డుతో సత్కరించబడ్డారు. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ జియోసైన్స్ డేటా రిపోర్టరీ పోర్టల్ను ఇటీవల ఏ మంత్రి శాఖ ప్రారంభించింది? ఆప్షన్ ఏ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్, ఆప్షన్ బి పర్యావరణ అటవీ మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ, ఆప్షన్ సి గనుల మంత్రిత్వ శాఖ, ఆప్షన్ డి సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి గనుల మంత్రిత్వ శాఖ. గనుల మంత్రిత్వ శాఖ నేషనల్ జియోసైన్స్ డేటా రిపోర్టరీ ఎన్జిడిఆర్ఐ పోర్టల్ను 19 డిసెంబర్ 2023 న్యూఢిల్లీలో జరిగిన వేడుకల్లో ప్రారంభించింది. ఎన్జిడిఆర్ అనేది దేశవ్యాప్తంగా భౌగోళిక సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి, భాగస్వామ్యం చేయడానికి, విశ్లేషించడానికి ఒక సమగ్ర ఆన్లైన్ ప్లాట్ఫారం. నెక్స్ట్ క్వశ్చన్, 100 మిలియన్ల మంది ప్రయాణికులను తీసుకువెళ్లిన మొదటి భారతీయ విమానయాన సంస్థ ఏది? ఆప్షన్ ఏ ఇండిగో, ఆప్షన్ బి స్పైస్జెట్, ఆప్షన్ సి విస్తారా, ఆప్షన్ డి ఎయిర్ ఇండియా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఇండిగో. ఇండిగో 100 మిలియన్ల మంది ప్రయాణం తీసుకెళ్లిన మొదటి భారతీయ విమానయాన సంస్థగా నిలిచింది. దీని తర్వాత ఇది భారతదేశపు అతిపెద్ద విమానయాన సంస్థగా అవతరించింది. ఇండియా గత 6 నెలల్లో 20 కొత్త విమాన మార్గాల్లో తన విమానాలను ప్రారంభించింది. దీని ప్రధాన కార్యాలయం గుర్గావ్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఎన్ఐసిపి కింద ఎన్ని కారిడార్లను అభివృద్ధి చేస్తున్నారు? ఆప్షన్ ఏ 12, ఆప్షన్ బి 11, ఆప్షన్ సి 8, ఆప్షన్ డి 15. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 11. భారత ప్రభుత్వం మరియు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడిబి 15 డిసెంబర్ 2023 $250 మిలియన్ పాలసీ ఆధారిత రుణంపై సంతకం చేశాయి. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఎన్ఐసిపి అనేది ప్రపంచ స్థాయి తయారీ సౌకర్యాలను ప్రోత్సహించడానికి మరియు భారతదేశంలోని భవిష్యత్ పారిశ్రామిక నగరాలను అభివృద్ధి చేయడానికి రూపొందించబడింది. ఈ కార్యక్రమం కింద 11 ఇండస్ట్రియల్ కారిడార్లను అభివృద్ధి చేస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ గీతా సెమినార్ మరియు గీతా మహోత్సవ్ ఏ రాష్ట్రంలో నిర్వహిస్తున్నారు? ఆప్షన్ ఏ హర్యానా, ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ సి బీహార్, ఆప్షన్ డి మధ్యప్రదేశ్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ హర్యానా. హర్యానాలోని
కురుక్షేత్రలో అంతర్జాతీయ గీతా సెమినార్ మరియు గీతా మహోత్సవ్ నిర్వహిస్తున్నారు. దీనిని 17 డిసెంబర్ 2023న వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ ప్రారంభించారు. ప్రధాన కార్యక్రమం డిసెంబర్ 17 నుండి డిసెంబర్ 24 వరకు నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో అస్సాం ప్రధాన రాష్ట్ర భాగస్వామి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో అతిపెద్ద ధ్యాన కేంద్రం అయిన స్వర్వేద్ మహామందిర్ ఇటీవల ఏ నగరంలో ప్రారంభించబడింది? ఆప్షన్ ఏ న్యూఢిల్లీ, ఆప్షన్ బి వారణాసి, ఆప్షన్ సి ఉజ్జయిని, ఆప్షన్ డి జైపూర్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి వారణాసి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసిలో ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రంగా పేర్కొనబడిన సర్వేద్ మహామందిర్ను ప్రారంభించారు. ఇది 7 అంతస్తుల గ్రాండ్ సూపర్ స్ట్రక్చర్. దీనిలో ఒకేసారి 20,000 మంది వ్యక్తులు ధ్యానం చేయవచ్చు.